జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి మొట్టమొదటిసారిగా జనగామ జిల్లాకు విచ్చేసినందున పెంబర్తి కాకతీయ తోరణం వద్ద ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ, రఘునాథపల్లి మండల జెడ్పీటీసీ బొల్లం మణికంఠ అజయ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్లోర కుమార్ గౌడ్ తదితర నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఆశీస్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర సమన్వయ అధ్యక్షునిగా నాకు పదవి బాధ్యతలు ఇచ్చినందుకు నా తరఫున, అలాగే జనగామ జిల్లా పట్టణ ప్రాంత ప్రజల తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నా. మళ్ళా రాజేశ్వరరెడ్డి గారు, మళ్ళా కవిత ఎంపీ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నా.